హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసరికి మనం క్లౌడ్ కంప్యూటింగ్ సబ్జెక్ట్ స్టార్ట్ చేసేద్దాం. సో క్లౌడ్ కంప్యూటింగ్లో మనకి యూనిట్ 1 వచ్చేసరికి కంప్యూటింగ్ పారాడిమ్స్. సో ఈ కంప్యూటింగ్ పారాడిమ్స్ అంటే ఏంటి అనేదే ఓవరాల్గా మన ఫస్ట్ యూనిట్ మొత్తం. సో ఇందులో వచ్చేసరికి మనకి 11 టైప్స్ ఆఫ్ పారాడిమ్స్ ఉంటాయి. ఒక్కొక్క దాన్ని మనకి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రాస్తే సరిపోతుంది లాంగ్కి అయితే. అదే విఎస్ఐక్యూలో వచ్చేసరికి మనకి లైక్ షార్ట్గా డెఫినేషన్ రాస్తే సరిపోతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద 11 టైప్స్ ఆఫ్ పారాడిమ్స్. సో 1 by 1 మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓవరాల్ ఇంట్రడక్షన్ చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసలు కంప్యూటింగ్ పారాడిమ్స్ అంటే ఏంటి అసలు ఇక్కడ. సో మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అనే సబ్జెక్ట్లో కంప్యూటింగ్ పారాడిమ్స్ అంటే అసలు ఫస్ట్ ఏంటంటే రియలైజెస్ అండ్ ప్రమోట్స్ ద డెలివరీ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రీసోర్సెస్ over the internet according to an on demand utility based model. ante manaki edaina gaani resources ni deliver cheskodam promote cheskodam ekkada manaki anante hardware and software resources anevi internet lo avi manaki promote cheyadaniki demand prakaranga deeni cloud computing anedi use chesam anamata. సో ఇక్కడ మనకు వచ్చేసరికి మనకి మెయిన్గా 11 టైప్స్ ఉంటాయని చూసుకున్నాం కదా మన సిలబస్ కాపీలో. సో దీస్ ఆర్ ద 11 టైప్స్ ఆఫ్ కంప్యూటింగ్ పారాడిమ్స్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, ప్యారలల్ కంప్యూటింగ్, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్, క్లస్టర్, గ్రిడ్, క్లౌడ్, బయో, మొబైల్, క్వాంటమ్, ఆప్టికల్, నానో, దీస్ ఆర్ ద 11 టైప్స్ అన్నమాట. సో మీకు ఒకవేళ 11 ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారనుకోండి, ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టేసుకోండి, HPDC GC BIO బయో MNOQ. సో ఇక్కడ హెచ్ అంటే మీకు హై పెర్ఫార్మెన్స్, పి అంటే ప్యారలల్, డి అంటే డిస్ట్రిబ్యూటెడ్, సి అంటే క్లస్టర్, జి అంటే గ్రిడ్, సి అంటే క్లౌడ్ అండ్ బయో MNO కదా. ఎం అంటే మొబైల్, ఎన్ అంటే నానో, ఓ అంటే ఆప్టికల్, క్యూ అంటే క్వాంట్. ఇలా మీకు షార్ట్ కట్లో గుర్తుపెట్టేసుకున్నారనుకోండి ఈజీగా గుర్తుండిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వీడియోలో నేను 1 by 1 పారాడిమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే అసలు ఎలా మనం పెర్ఫామ్ చేస్తాం దీన్ని, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ని అండ్ ప్యారలల్ కంప్యూటింగ్ అంటే అసలు ప్యారలల్లో ఇంకేమైనా టైప్స్ ఉంటాయా, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అంటే అసలు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాము మనము, అసలు ఏం యూజ్, అసలు క్లస్టర్ కంప్యూటింగ్ అన్న, గ్రిడ్, ఇవన్నీ నేను 1 by 1 క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో.